నీవు దేవునికి దగ్గరగా మొదట ఉంటే భౌతికముగా కూడా అనేకమైన వాటిని దేవుడు నీకు సమీపముగా, నీకు దగ్గరగా, నీకు సమీపస్తులుగా ఉండుటకు అనేక మందిని దేవుడు తీసుకురావడం జరుగుతుంది. ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలవబడి యోసేపు ఐగుప్తు దేశమందంతటా సంచారము చేశాడు. బికాస్ హి వాజ్ ద కింగ్ ఆఫ్టర్ కింగ్. ఎందుకంటే యోసేపు గురించి ప్రవచనాన్ని యోసేపే చెప్పుకున్నాడు రాజు ఎదుట. ఒక వివేకము గల వానిని అధిపతిగా దినంతటి పైన నియమించు అని. ఇప్పుడు ఆయనే ఈ అధిపతి కాబట్టి ఐగుప్తు దేశం అంతా రౌండ్లు వేస్తున్నాడు. బికాస్ వై? హి వాజ్ చీఫ్ ఓవర్ ఎవ్రీథింగ్. ఏ కలభావము, ఏ మాస్టర్ ప్లానింగ్ అయితే రాజుకి ఇచ్చాడు అదంతా ఇప్పుడు ఆయన నెరవేర్చే క్రమములో బాధ్యత కలిగిన ఒక అధికారిగా, బాధ్యత కలిగిన రాజుగా, రూలర్గా యోసేపు ఉన్నాడు అన్నది మనం గమనించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. గాడ్ ప్రమోట్స్ యు. ఇట్ ఈస్ గాడ్ హూ ప్రమోట్స్ యు. ఇట్ ఈస్ ఓన్లీ గాడ్ హూ ప్రమోట్స్ యు. నెవర్ డిపెండ్ అపాన్ ఎనీబడీ. నెవర్ డిపెండ్ అపాన్ ఎనీ వన్. మెన్ ఆర్ నాట్ గోయింగ్ టు ప్రమోట్ అస్. ఇట్ ఈస్ గాడ్. ప్రమోషన్ కమ్స్ ఫ్రమ్ గాడ్. ద ప్రమోషన్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద లార్డ్. ఇట్ కమ్స్ ఫ్రమ్ హెవెన్. యోసేపు వలె మనము కూడా అభిషేకములోనే నిలుచుండెదముగాక, ఆయన మాట చెప్పున చేసేదముగాక, ఆయన ఏం చెప్తే అదే చేసేదముగాక, దాన్ని బట్టి వర్ధిల్లదముగాక, దాన్ని బట్టి సమృద్ధిని, వృద్ధిని, అభివృద్ధిని మన జీవితంలో చూచెదముగాక. హల్లెలూయా.